ప్రపంచంలో అతివేగంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటి జపాన్. ప్రపంచంలోని అతిపెద్ద ఎకానమీల్లో కూడా ఒకటి. ఆర్థిక రంగం నుండి పలు రకాల సామాజిక అంశాల విషయాల్లోనూ అగ్రప్రధానిగా దూసుకుపోతున్న జపాన్ కు కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఆ రకంగా చూస్తే జపాన్ లో మాత్రమే జరిగే కొన్ని సంగతులున్నాయి. అవేంటో ఈ ఇంట్రెస్టింగ్ తెలుగు ఫ్యాక్ట్స్ వీడియోలో చూద్దాం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. జపాన్ లోని ట్రాఫిక్ రూల్స్ చాలా సిస్టమాటిక్ గా ఉండడమే కాదు, చాలా స్ట్రిక్ట్ కూడా. జస్ట్ సైకిల్ నైనా రాంగ్ ప్లేస్ లో పార్క్ చేస్తే దానికి కూడా భారీ జరిమానా కట్టాల్సి వస్తుంది. జపాన్ లోని స్కూల్ కాలేజీలలో పనివాళ్లు క్లీనర్స్ అంటూ ఉండరు. అందులో చదువుకునే విద్యార్థులే శుభ్రం చేసుకోవాలి. ఈ డ్యూటీ అందరు విద్యార్థులకు వర్తిస్తుంది. జపాన్ లో దొంగతనం జరగడం మాట అట్లుంచి అసలు జనానికి అలాంటి ఆలోచనే రాదు. అందుకే ఇక్కడ చాలా స్టోర్స్ లో దుకాణ యజమానే ఉండడు. పనంతా ఆటోమేటెడ్ వెండింగ్ మిషన్స్ ద్వారానే అయిపోతుంది. ప్రపంచంలో ఇంకెక్కడ అలా లేదు. పీక్ అవర్స్ లో జపాన్ లోని మెట్రో స్టేషన్స్ కిటకిటలాడుతుంటాయి, కానీ ప్రమాదాలన్నవే జరగవు. స్టేషన్ సిబ్బంది ప్రయాణికులకు ట్రైన్ ఎక్కడంలో సహాయం చేసే దృశ్యాలు ఇక్కడ సర్వసాధారణం. వీరిని ట్రైన్ పుషర్స్ అంటారు. జపాన్ రోడ్లు చాలా సిస్టమాటిక్. పాదచారులకు ఒక లైన్, వాహనాలకి మరొక లైన్, కొద్ది దూరాలు నడిచే వారికి ఇంకొక లైన్, దూరం వెళ్లేవారికి మరొక లైన్. ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యే ఛాన్సే ఉండదు. ఇంత అద్భుతమైన ట్రాఫిక్ వ్యవస్థ మన దగ్గర వస్తుందా? లేదు, ఎప్పటికీ రాలేదు. జపాన్ ప్రజలు శుభ్రతకు చాలా ప్రాధాన్యమిస్తారు. ఎంత ప్రాధాన్యమంటే టాక్సీ డోర్లు కూడా చేత్తో తాకరు. అవి ఆటోమేటిక్ గా ఓపెన్ అయి కూర్చున్న తరువాత క్లోజ్ అయిపోతాయి. ఇక్కడ మనమైతే రోజులో ఏమేమి పట్టుకుంటామో కూడా మనకే తెలియదు. జనం యాంటీ పొల్యూషన్ మాస్కులు ధరిస్తారు. మిగిలిన దేశాలతో పోల్చితే కార్బన్ ఉద్గారాలు తక్కువే అయినప్పటికీ ఆ కాస్త పొల్యూషన్ నుండి కూడా జనం జాగ్రత్త పడతారు. ఇక్కడ రోడ్లు శుభ్రం చేసే వారి పని చాలా కష్టమైనది. రోడ్ల మీద చెత్త ఎక్కువై కాదు, చెత్త అసలు ఎక్కడుందో వెతకలేక జనం ఎంత బాధ్యతతో ప్రవర్తిస్తారంటే ఇంట్లో ఉన్నా రోడ్డు మీదున్నా శుభ్రంగా ఉండాలన్న స్పృహతో ఉంటారు. ఇక రోడ్లు ఊడ్చేవారికి పనే లేక చిన్న చిన్న బ్రష్లు పట్టుకుని తిరుగుతూ ఉంటారు. మన దగ్గరైతే ఎలా ఉంటాయి రోడ్లు? బండి కొనే ముందు ఎవరికీ ఇబ్బంది లేని చోట పార్కింగ్ స్థలం ఉందని చూపెట్టాలి. అప్పుడే వాహనం కొనుగోలు చేయడం కుదురుతుంది. ఇక రోడ్ల ప్రక్కన షాపులు, ఆఫీసులు వద్ద పార్కింగ్ కి ఓ స్థలం ఉంటుంది. ఒక్కరంటే ఒక్కరు కూడా రాంగ్ పార్కింగ్ చేస్తూ కనబడరు. అలా పార్క్ చేసిన వాహనం కూడా కనబడదు. మన దగ్గరైతే సిటీ రోడ్ల మీదైతే రోడ్పై వెళ్లే బండ్ల కంటే ప్రక్కన అడ్డంగా పార్క్ చేసి ఉన్న వెహికల్స్ ఎక్కువంటాయి. జపాన్ గురించి నెగిటివ్ గా మాట్లాడుకోవడానికి ఏమైనా ఉంది అంటే అక్కడి ఆత్మహత్యలే. మంచి జీవన ప్రమాణాలు, అత్యధిక లైఫ్ ఎక్స్పెక్టెన్స్ రేటు జపాన్ లోనే ఉంటుంది. ఇక్కడి వారి ఆయుష్ ఎక్కువే, అయినా ఆత్మహత్యల రేటు మాత్రం ఎక్కువే. జపాన్ లోని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ లో అంటే బస్, ట్రైన్స్ లలో ప్రయాణిస్తే డిజిటల్ చేస్తుంటే మాత్రం భారీ ఫైన్ కట్టాల్సి రావచ్చు. రోడ్ల మీద తిరుగుతూ వాట్సాప్, మెసెంజర్లలో చాట్ చేస్తూ కనిపిస్తే ఇంకా అంతే. సో అక్కడెవరు రోడ్ రూల్స్ ని బ్రేక్ చేయరు. మన దగ్గరైతే పక్కన కూర్చున్న వారు ఫోనే నొక్కుతారో ఇంకేమైనా నొక్కుతారో కూడా తెలియదు. జపాన్ లోని టాయిలెట్స్ అన్ని కాస్త వెచ్చగా ఉంటాయి. అలా ఉండడం వల్ల పని సులువుగా అవుతుందట. ఎంత హెల్త్ కాన్సియస్నెస్! జపాన్ లో ప్రజలు బహిరంగంగా నిద్రపోరు. బస్లు, ట్రైన్లలో సాధారణంగా నిద్రపోరు. ఒకరికి ఇబ్బంది కలిగించరు. మన దగ్గరైతే ముఖ్యంగా ట్రైన్స్ లో అయితే నిద్ర వస్తే పక్కవాడికి మనమే బెడ్ అయిపోతాం. ప్లాట్ఫామ్, ట్రైన్స్ ఎక్కడ పడితే అక్కడ నిద్రపోయేవారు కనబడతారు. జపనీస్ భాషను అడ్డంగాను చదవవచ్చు, అలాగే నిలువుగాను చదవవచ్చు. ఎలా అన్నది మాకు అర్థం కాలేదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. జపాన్ లోని పబ్లిక్ టాయిలెట్స్ ప్రపంచంలోనే అత్యాధునిక శుభ్రమైన టాయిలెట్స్. ఏమాత్రం దుర్వాసన, అపరిశుభ్రత అనేవే ఉండవు. మన దగ్గరైతే పబ్లిక్ టాయిలెట్స్ లో పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలుసు.
జపాన్ లో మద్యం త్రాగి వాహనం నడిపితే భారీ జరిమానా వేయడమే కాదు, చేతులకి బేడీలు వేసి స్టేషన్ కి తీసుకువెళ్లే వరకు వదిలిపెట్టరు అక్కడి పోలీసులు. ఈ విషయంలో మాత్రం మనమే బెటర్. జస్ట్ 100-200 చేతిలో పెడితే ఎంచక్కా తూలుతూనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోవచ్చు. జపాన్ లోని మెట్రోల్లో సీట్లు రిజర్వ్డ్ అయి ఉంటాయి. లోకల్ మెట్రోల్లో కూడా సీట్లు రిజర్వ్ అయి ఉంటాయి. ఇక్కడ మనకైతే రిజర్వేషన్ పక్కన పెట్టండి, మనకు టికెట్స్ ఉండవు. జపాన్ లో స్థూలకాయలే ఉండరు. ఇక్కడ వారి సాంప్రదాయ క్రీడల కోసం బరువు పెరిగితే పెరుగుతారే కాని ఇతరత్రా స్థూలకాయలు ఉండరు. ఫుడ్ కాన్సియస్నెస్ ఎక్కువ, అధిక ఫ్యాట్స్ వాళ్ళు తినరు. దీంతో సహజంగా రోగాలు తక్కువే, అందుకే అక్కడి వాళ్లు ఎక్కువ కాలం జీవిస్తారు. జపాన్ ప్రజలు క్యూ పద్ధతిని గౌరవిస్తారు, చట్టాలను నియమాలను గౌరవిస్తారు. మనమైతే మనం ఎక్కడ నిల్చుంటే అక్కడ నుండే లైన్ స్టార్ట్ అవుతుంది. స్వీయ క్రమశిక్షణ అక్కడ ఎక్కువ. జపాన్ లో జనం కరెన్సీని చేత్తో తాకడానికి ఇష్టపడరు. ఆ డబ్బు ఎంతమంది చేతులు మారి వచ్చిందో అని వారి అనుమానం. సో ఎవరూ కూడా డబ్బులు చేత్తో తీసుకోరు. షాప్స్ లో మిషన్స్ ఉంటాయి, అందులో కరెన్సీ వేస్తే రసీదు చేతికిస్తుంది. ఇవేనండి జపాన్ దేశానికి చెందిన గొప్ప విషయాలు. మన సంస్కృతి సంప్రదాయాలు గొప్పవని చెప్పుకుంటూ ఉంటాం, కాని మన దగ్గర చాలా తప్పులే జరుగుతూ ఉన్నాయి. ప్రక్క వారి నుండి మంచిని తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు, మనము క్రమశిక్షణ పాటిద్దాం. ఫ్రెండ్స్, మరో తెలుగు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మా స్టార్ తెలుగు YVC ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.